काकीनाड जिल्ला जग्गंपेट काट्रावुलपल्ली जिल्ला प्रजापरिषत् प्रभुत्व उन्नत पाठशाल पूर्व विद्यार्थुलु 1988-89 संवत्सर विद्यार्थुलु तोटि महिळलकु महिला दिनोत्सव सदर्भंगा सन्मान कार्यक्रम निर्वहिंचारु। ఈ సందర్భంగా పొలి ప్రసాద్ మాట్లాడుతూ స్త్రీ జన్మ ఈ సృష్టిలో ఎంతో పవిత్రమైందని మరియు ప్రాముఖ్యమైందని స్త్రీ లేనిదే ఈ సృష్టి లేదు ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవతలు కొలువై ఉంటారని అన్నారు। స్త్రీ ఈ సమాజంలో అనేక పాత్రలు నిర్వహిస్తుందన్నారు। ఈ కార్యక్రమంలో సూరిమెల్లి వెంకటరమణ వడ్డుగూరి వీర వెంకట సత్యనారాయణ బంగారం రేపాక వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు। ఈ రోజున మార్చి 8వ తేదీ అనగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం प्रकटन जी अंतर्जातीय महिला दिनोत्सव पुरस्क काट्रावुलपल्ली श्री एलडी पेदवीरण मेमोरियल जिला प्रजा परिषत् हाईस्कूल पन्म संवर में पदव तरगति चलती विद्यार्थिनी विद्यार्थुंद अंतर्जातीय महिला दिनोत्सव जरूर इकड़क राव जी एनंददायक विषय एपड़ो गत 34 संवसाल कम विन मे अंदर महिला दिनोत्सव रोजना ఇక్కడ కలవడం మాతోటి చదువుకున్నటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళందర్నీ సత్కరించుకోవడం జరుగుతుంది। దాంట్లో భాగంగానే స్త్రీలకు ఈ రోజున అనేక హక్కులు ఉన్నవి। ఆ హక్కుల్ని ఏ విధంగా అయితే అమలు చేసుకోవాలి ఏంటంటే దాని మీద చూసినట్లయితే స్త్రీ జన్మ ఈ సృష్టిలో ఎంతో పవిత్రమైనది మరియు ప్రాముఖ్యమైనది। స్త్రీ లేనిదే ఈ సృష్టి లేదు। స్త్రీ ఎక్కడ పూజింపబడుతుందో అక్కడ దేవతలు కొలువై ఉంటారనేది ఆర్యోక్తి। కానీ ఈ రోజున దేశవ్యాప్తంగా చూసుకున్న ప్రపంచవ్యాప్తంగా చూసుకున్న స్త్రీలపై అనేక రూపాల్లో అత్యాచారాలు జరుగుతున్నవి హత్యలు జరుగుతున్నవి। స్త్రీ మీద జరిగేటువంటి అత్యాచారాలు తల్లి కడుపులో ఉన్నప్పుడే మొదలవుతున్నవి। గర్భ దాల్చినంతనే హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్లు చేస్తూ ఉన్నారు। ఆ స్కానింగ్లో స్త్రీ అని చెప్పగానే అమ్మాయి అని తెలియగానే ఒకడే అబార్షన్ చేయించడం జరుగుతూ ఉన్నది। అక్కడ మొదలైనటువంటి ఈ హత్యలు అత్యాచారాలు ముద్దులకి చిన్నాల నుండి పండు ముసలు వరకు కూడా ఏదో ఒక రూపంలో వాళ్ళపై అత్యాచారాలు జరుగుతున్నవి। ప్రభుత్వం ఎన్నో చట్టాలు తీసుకొస్తున్నా సరే వాటిని పూర్తిగా అమలు చేయడం లేదు। వాళ్ళపై ఎప్పటికప్పుడు ఈ అత్యాచారాలు అరికట్టాలంటే స్త్రీ మహాత్ములు చెప్పారు అర్ధరాత్రి ఒంటరిగా నడిచినడే నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజు అని చెప్పి చెప్తా ఉన్నారు। కానీ పట్టపగలే స్త్రీలు నడి రోడ్డు మీద నడవడానికి భయపడేటువంటి పరిస్థితి ఏర్పడింది। వాటిని చట్టాలు పటిష్టంగా అమలు చేసి వాళ్ళకి స్వేచ్ఛ కల్పించాలని ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను।